Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రాంతీయ పార్టీల ముందు పనిచేయని మోదీ అమిత్ షా పన్నాగాలు. మోదీ అమిత్ షా ద్వయం దూకుడును రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగ్గించాయా? పరిస్థితి చూస్తే అలానే ఉందని చెప్పాలి. ఓ పక్క కరోనా కట్టడి వైఫల్యం ఆరోపణలు, మరోవైపు ఎన్నికల్లో వైఫల్యం. ప్రాంతీయ పార్టీల స్థానంలో రాష్ట్రాల్లో బాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలకు ఎక్కడికక్కడ గండి పడుతూనే ఉంది. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఆధిక్యత చూసి అసెంబ్లీ ఎన్నికలకు వెళితే నిరాశ ఎదురవుతోంది. జాతీయ స్థాయిలో మోదీ కావాలనుకున్నారు కానీ రాష్ట్రాల్లో కాదని తేలిపోయింది. ఓటర్ల తీరు బీజేపీకి మింగుడు పడనిదే. 2019 బెంగాల్ ఎంపీ ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లు గెలిచిన ధైర్యంతో అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రాన్ని కైవసం చేసుకుందామనుకున్న వారి ఆశలు ప్రాంతీయ పార్టీ దెబ్బకి అడియాసలే అయ్యాయి. తమిళనాడులో అన్నా డిఎంకేతో కలిసి హవా సాగిద్దామనుకుంది, కానీ డిఎంకే కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కేరళ ఎన్నికల్లో గతంలో వచ్చిన ఒక్క సీటు కూడా పోయి అధికారం అనేది అల్లంత దూరంలోనే ఆగిపోయింది. ఏపీలో సరేసరి 2014 టీడీపీతో కలిసి వెళ్ళి మెల్లగా బాగా వేద్దామనుకుంటే తనకు అడ్డొస్తే ఎవరైనా ఒకటే అనే చంద్రబాబు చాలా తెలివిగా బీజేపీని దూరం పెట్టేశారు. జనసేనతో కలిసి వెళ్లాలనుకున్న సభలకు వచ్చిన జనం ఓటేయట్లేదు. తెలంగాణలో కూడా దుబ్బాక స్పీడు జీహెచ్ఎంసీలో కాస్త కనిపించిన సాగర్ ఎన్నికతో వన్ విన్ వండర్గా మారిపోయింది. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నా ఎలా సాధించుకుందో చూశాం. ఆ పక్క మహారాష్ట్రలో శివసేన కొట్టిన దెబ్బకు బీజేపీకి కళ్ళు బైర్లు కమ్మాయనే చెప్పాలి. ఈ పక్క ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా బీజేపీతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇలా ప్రాంతీయ పార్టీల చేతిలో బీజేపీకి దెబ్బలే తగులుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వత్తాసు పలికే ఏపీ సీఎం జగన్ కూడా బీజేపీ ఇక్కడ బాగా వేస్తామంటే ఒప్పుకుంటారా? ఇదే పరిస్థితి ప్రతి చోట. బెంగాల్ దెబ్బకు ఈ విషయంలో బీజేపీకి మరింతగా బోధపడినట్లే. దేశమంతా మోదీ మేనియా ఉన్న సమయంలోనే ఇలా రాష్ట్రాల్లో కుదురుకోలేకపోయింది. ఇక ప్రస్తుత కరోనా విలయానికి రీసెంట్ ఎన్నికల్లో వాటమి దెబ్బ చూశాకైనా భవిష్యత్తులో రాష్ట్రాల్లో బాగా వేయాలనే ఆలోచన చేస్తుందా చూడాలి.